హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే రావటం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఈశాన్య మధ్యప్రదేశ్ అలాగే దాని దక్షిణ పరిసర ప్రాంతాల వద్ద కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం నేడు తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కింది స్థాయి గాలులు అలాగే పశ్చిమ దిశ నుండి గాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు ఎల్లుండి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అలాగే అన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు అలాగే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ ప్రధానంగా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట, మంచిర్యాల, కొత్తగూడెం, కామారెడ్డి, భూపాల్పల్లి, మలుగు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఈ జిల్లాలకు IMD యెల్లో అలర్ట్ని కూడా జారీ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఏపీ మరియు యానంలో పశ్చిమ మరియు నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు గరిష్టంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ కోస్తాలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, ఇక 1-2 చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. బలమైన ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గంటకి వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక రానున్న 4 రోజుల పాటు ఇదే విధంగా వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గుంటూరు, NTR, బాపట్ల, కృష్ణ, పల్నాడు, తూర్పుగోదావరి, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో అలాగే నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే మోస్తరు వర్షాలు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. సో దిస్ ఈస్ టుడేస్ వెదర్ ఫోర్కాస్ట్. ఇలాంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.